కెనడాలో చదవాలనుకుంటున్నారా? 20 ఏళ్ల అనుభవజ్ఞులతో ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ వారిచే మీ అడ్మిషన్ అండ్ వీసా సులభం. పెద్ద ఎత్తున సంఘీభావంగా ముందుకు కదులుతున్నారు. యాత్రలో జేడి లక్ష్మీ నారాయణ గారు కూడా పాల్గొనడం, విశాఖ ఉక్కును కాపాడుకుంటాం. ఈరోజు ఆధునిక దేవాలయం నుంచి ఆధ్యాత్మిక దేవాలయం సింహాచలం వరకు కార్మిక సంఘాలు, నిర్వాసితులు, ప్రజలు, అన్ని పార్టీల వాళ్ళు, మన ఎగ్జిక్యూటివ్ సమితి వాళ్ళు, విశాఖ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పాదయాత్ర జరుగుతోంది. కాబట్టి ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. రాజకీయ మనుగడ కోసం దీన్ని ఉపయోగించుకోవడం, రాజకీయ మనుగడ కోసం ఉపయోగించుకోవడం, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇందులో రాజకీయాలు రాకూడదు. రాజకీయాలు రావాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా రాజకీయంగా ఆలోచించకుండా ఎవరు గెలిచాము, ఏ పార్టీ గెలిచామన్నది ముఖ్యం కాదు. స్టీల్ ప్లాంట్ గెలవాలి, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు గెలవాలి, స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులు గెలవాలి, స్టీల్ ప్లాంట్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ గెలవాలి. ఈ విధంగా మనం ఆలోచించగలిగితే పార్టీలు అన్నవి తాత్కాలికం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నది శాశ్వతం. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలంటే మనస్ఫూర్తి. ఈరోజు మహాపాదయాత్ర ఇక్కడ కార్మికులు, తర్వాత ఎగ్జిక్యూటివ్స్, మా నిర్వాసితులు అందరం కలిసి చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక మధ్యాహ్నం ఒక మాట, పొద్దున ఒక మాట ఈ విధంగా మాట్లాడుతూ మనమందరం సంఘటితంగా ఉంటే తప్ప ఈ స్టీల్ ప్లాంట్ను మనం దక్కించుకోలేం. కాబట్టి ఈరోజు చేస్తున్న ఈ మహాపాదయాత్రకు విస్తృతంగా ప్రజలు రావాలి, పెద్ద సంఖ్యలో రావాలి. ఎలాగైనా మన ఉక్కు, విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వ సంస్థగానే ఉంచుకోవాలన్నది మా ప్రగాఢమైన కోరిక. రైట్.